రక్తం కోసం ప్రాణాలు పోయే పరిస్థితులు తెచ్చుకోవద్దంటూ ఓ వ్యక్తి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నారు దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించిన వ్యక్తి ప్రస్తుతం కరీంనగర్కు విచ్చేశారు చిన్నారులు పెద్దల భవిష్యత్తుకై ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు రక్తదాన ప్రాముఖ్యతను వివరిస్తూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కిరణ్ వర్మ అనే యువకుడు పర్యటిస్తున్నారు ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ ప్రస్తుతం తన పర్యటనలో భాగంగా కరీంనగర్కు చేరుకున్నారు ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పర్యటించిన ఆయన మరో ఇరవై ఒక వేల కిలోమీటర్లను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన త్రివేంద్రం నుంచి ప్రారంభించానని కేరళ తమిళనాడు మహారాష్ట్ర గోవా గుజరాత్ మీదుగా తెలంగాణ చేరుకున్నారు ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించారు పిల్లలు పెద్దలకు భవిష్యత్తులో రక్తం అందకుండా ఉండే పరిస్థితులు రావద్దని కిరణ్ ఆకాంక్షిస్తున్నారు సుమారు ఇరవై కిలోల బరువు గల సామాగ్రితో ఆయన దేశం మొత్తం పర్యటించనున్నారు భవిష్యత్తులో రక్తం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావద్దని కిరణ్ వర్మ తెలిపారు రక్తదానం చేయాలంటూ యువకుల్లో ప్రేరణ కల్పించేందుకు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నానని చెప్పారు ప్రతి ఒక్కరూ రక్తదానం కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు కరోనా సమయంలో ప్లాస్మా కోసం ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో కోవిడ్ తగ్గుముఖం పట్టాక మద్యం కోసం బారులు తీరారని రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోనే నూట ముప్పై కోట్ల జనాభాలో కనీసం యాభై లక్షల మంది రక్తదాతలు కూడా లేకుండా పోయారని చెప్పారు रेवेल इला समय लेकिन रक्तदान अत्यवसर दो हज़ार इक्कीस में जब प्लाज्मा का क्राइसिस हो रहा था इंडिया में तब उस वक्त मैंने देखा कि किस तरीके से लोग मर रहे हैं और मेरे आंखों के सामने कई लोगों ने से दम इसलिए तोड़ दिया क्योंकि उनको सही पे टाइम पे कोई प्लाज्मा देने नहीं आया और सिर्फ ये प्लाज्मा के साथ ही नहीं था ब्लड के साथ भी था पिछले दो सालों में लोगों ने रक्तदान करने के लिए आ, अलग अलग एक्सक्यूज़ बनाए लेकिन वहीं दूसरी तरफ जब आ, लिकर शॉप खुली एल्कोहल खुला तो वो सब लाइन में लगे हुए थे तो वो मुझे देख के थोड़ा बुरा लगा कि लोग जान बचाने के लिए लाइन में नहीं लग रहे आ, रक्तदान करने नहीं आ रहे और ये ज़रूरी था कि देश के अंदर जागरूकता फैलाना अगर हम सिर्फ पाँच मिलियन नए ब्लड डोनर तैयार कर दें रक्तदान के लिए तो देश में एक भी व्यक्ति की मौत ब्लड की कमी की वजह से नहीं होगी